రకాలైనటువంటి ఎయిర్పోర్ట్ విధానాలను మనం గమనిస్తున్నాం. ఒకటి, ప్రభుత్వ యంత్రాంగం నిర్వర్తిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారిచే నిర్వర్తిస్తున్నటువంటి విధానం. రెండు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేటువంటి ఒక విధానం. సజ్జల్ నెపంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2014 మధ్యలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేటువంటి కాన్సెప్ట్ని భారతదేశంలో తీసుకురావడం జరిగింది. భారతదేశ ప్రభుత్వం చేత నిర్వర్తించబడుతున్నటువంటి 433 ఎయిర్పోర్ట్లకు గాను 123 ఎయిర్పోర్ట్లని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్వర్తిస్తున్నారు. దీనిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్కి ఏఐఐ వారు నిర్వర్తిస్తున్న దానికి ప్రజలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ద్వారా విపరీతమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు. 135-200 మధ్యన ప్రభుత్వ యంత్రాంగంచే నిర్వర్తించబడుతున్నటువంటి ఎయిర్పోర్ట్ వాళ్ళు మన దగ్గర సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తుంటే, ఈ ప్రైవేటుగా నడపబడుతున్నటువంటి ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, బాంబే కానీ, మంగళూరు కానీ 1700-1800 రూపాయల దాకా నిరంతరం ప్రజల దగ్గర నుంచి యూజర్ ఛార్జెస్ నెపంతో నిరంతర దోపిడీని వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. అసలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్కి ప్రభుత్వం నిర్వర్తించేటువంటి ఎయిర్పోర్ట్స్ మనవన్నీ కూడా భారతదేశంలో ట్రాన్సిస్ట్ ఎయిర్పోర్ట్స్ మాత్రమే. ఎవ్వరం కూడా ఎయిర్పోర్ట్లోకి వెళితే మినిమం టిఫిన్ కానీ, భోజనం కానీ, కూర్చోడానికి సౌకర్యాలు కానీ, బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ని నిర్వర్తించేటువంటి మెయింటెనెన్స్ మాత్రమే మనకు కావాలి. అది మద్రాస్ ఎయిర్పోర్ట్ అని అట్లానే ఉంది, అలానే భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ కానీ, కలకత్తా ఎయిర్పోర్ట్ కానీ, మేజర్ సిటీస్లో ఉన్నటువంటి బహు అధికమైనటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి. మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది, ప్రయాణం చేయడానికి ఏ విధమైనటువంటి అసౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో నిర్వర్తిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్ను మనం ఘనంగా నిర్వర్తిస్తున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏఐఐ వాళ్ళు 2014 నుంచి ఇప్పటి వరకు 5 ఎయిర్పోర్టులు నిర్మాణం చేశారు. విజయవాడని ఎక్స్పాన్షన్ చేశారు, తిరుపతిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు, కడపలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ని కట్టారు, అలానే రాజమండ్రి ఎయిర్పోర్ట్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా విశాఖపట్నానికి కూడా కొన్ని సౌకర్యాలు పెంచడం జరిగింది. ఇది 2014 నుంచి 2018లో ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయడం. ఒక్కొక్క సందర్భంలో ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే చాలా పెద్ద ట్రాఫిక్. ఈవేళ రాజమండ్రిది 5 లక్షల నుంచి 10 లక్షలు అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. అదే విజయవాడ, అదే అన్ని ఎయిర్పోర్ట్లు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక సెజల్ మాదిరిగా నిర్వర్తించాలి, భూ దోపిడీ చేయాలి, వ్యాపారం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో 3 ఎయిర్పోర్ట్లు మేము కడతామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. భోగాపురం, కర్నూలు ఓరవకల్లు, అదేవిధంగా నెల్లూరులోకి ఎయిర్పోర్టు. ఇది 15 డిసెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 15లో ఇవ్వడం జరిగిందండి. ఇప్పటి వరకు అనేక రకాల వ్యాపార దృక్పథాలన్నీ కూడా పదరచన చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా కొన్ని టెండర్లు, భోగాపురం టెండర్ని, ఆ భోగాపురం టెండర్లు ఏవైతే ఉన్నాయో అది ఒక బొఫార్స్ టెండర్స్. ఆ భోగాపురం టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ యొక్క
ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వానికి బోగస్ టెండర్స్ గా మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు. వారు 17లో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి ప్రజా యొక్క ధనాన్ని 5,000 ఎకరాలు సేకరించి 17లో ఒక టెండర్ని కాల్పరి చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఒక ఎయిర్పోర్ట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ ద్వారా టెండర్లు పిలవడం మీదట కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఏఐఐ అంటే ఎయిర్ ఇండియా సంస్థ ఆ టెండర్లో పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా ఒత్తిడి తెచ్చారు అప్పుడు ఉన్నటువంటి మంత్రి మీద. ఈ టెండర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ పార్టిసిపేట్ చేయకుండా చూడమని ఆ మంత్రి గారికి వారు సెలవిచ్చారు ఇంటర్నల్గా, కానీ వారు అంగీకరించలేదు. వారు టెండర్లో పార్టిసిపేట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఏఐ చేస్తే ఆ టెండర్లో కోట్ చేసింది ఏంటంటే 31% రాయల్టీ ఇస్తాం, భూమికి లీజు 5,50,00,000 ఇస్తాం సంవత్సరానికి, 10% కావాలంటే మీరు ఈక్విటీ కూడా ఇస్తాం అనేటువంటి విషయాన్ని వారు టెండర్లో మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఫైనాన్షియల్ బిట్లో సెకండ్ జిఎంఆర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఓన్లీ 21% మాత్రమే రాయల్టీ ఇస్తామని చెప్పారు తప్ప గతమా ఏ విషయాలను కూడా వారు మెన్షన్ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇందులో లబ్ధి రాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్గనైజేషన్కి కానీ ఈ టెండర్ ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ వచ్చినప్పటికీ, ప్రజలకి టికెట్ ధర తగ్గుతున్నప్పటికీ, యూజర్స్ ఛార్జెస్ తగ్గుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడితే, ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా కడితే యూజర్ ఛార్జీ 350 ఉంటుంది, కానీ వీళ్ళు కడితే 1,800 ఉంటుంది, 1,700 ఉంటుంది. అయినప్పటికీ లైఫ్ లాంగ్ ప్రజల యొక్క రక్తాన్ని సక్ చేసేటువంటి సక్కర్స్కి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నల్లులో రక్తం తాగేటువంటి ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో, వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనేటువంటి ఉద్దేశంతో, వాళ్ళ దగ్గర ముడుపులు స్వీకరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ టెండర్ని రద్దు చేయడం జరిగింది. ఇది ఎంత ఆశ్చర్యకరమో, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకి ఇదొక అర్థం, ఇదొక దర్పణం. ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ వచ్చి ఎయిర్పోర్ట్ కడతానంటే ఆల్రెడీ 5 ఎయిర్పోర్ట్లు కడితే ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ యొక్క అథారిటీకి ఇవ్వకుండా గవర్నమెంట్ విశాఖపట్నం భోగాపురం యొక్క ఎయిర్పోర్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థకి ఇమ్మని తీర్మానం చేసినప్పటికి కూడా దాన్ని రద్దు చేసి ఈరోజు 13 నెలల సమయం ఇచ్చారు దానికి. 13 నెలల సమయం ఇచ్చి రీసెంట్గా 10 రోజుల్లోనే ప్రభుత్వ రంగ సంస్థ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు అని ఒక నిబంధన పెట్టారు. ఏఐఐ ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు అని ఒక నిబంధన పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి సంస్థలు ఇందులో పార్టిసిపేట్ చేయాలి అని మరొక నిబంధన విధించారు. ఈ టెండర్ మేము డౌన్లోడ్ చేద్దామంటే అది తెరవబడడం లేదు. చంద్రబాబు నాయుడికి, మాయా మచ్చింద్రుడికి ఈ మాయాజాలానికి ఇది ఒక తార్కాణం. ఏముంది టెండర్లో, ఎందుకు అలా ఓ ప్రభుత్వ రంగ సంస్థని టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా నిరోధించేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉందా, ఏ క్లాజ్లో దీన్ని ఏర్పాటు చేశారు అని మనం గమనిద్దామనేటువంటి ఉద్దేశంతో ఆ టెండర్ డాక్యుమెంట్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది ఓపెన్ కావడం లేదు. ఈ విధమైనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈవేళ మంత్రి గారిని కలిశాం. ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా లెటర్ రాశాం, నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశాం, మీరు పిల్లి వేయండి దీని మీదని రాశాం. వారు స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి సీరియస్గా ఒక లెటర్ రాశారు. అది ఎకనామిక్స్ టైంలో వచ్చింది, ఈనాడు పేపర్లో వచ్చింది. ఎందుకు మమ్మల్ని పార్టిసిపేట్ చేయకుండా మీరు నిరోధించడం కోసం ప్రయత్నం చేశారు, ఎందుకు టెండర్లను రద్దు చేశారని ఒక సీరియస్ టీచర్స్ని
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఒక ఉత్తరం రాయడం జరిగింది. మంత్రి గారిని కలిసాం, వారు కూడా దీని మీద మేము స్పందిస్తాం, మా యొక్క వైఖరిలో మేము స్పందిస్తాం, మీరు పార్టీ పరంగా మీరు ఏం చేయాలనే దాని గురించి మీరు ఆలోచించమని వారు చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు సీరియస్ డెసిషన్ తీసుకోండి ఇందులో, ఎందుకంటే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఎక్కడ మా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో కార్యక్రమాలు జరిగినా రియల్ ఎస్టేటే, రింగ్ రోడ్డు పెడితే ఆ పక్కన మురళీమోహన్ గారు ఉంటారు, క్యాపిటల్ వస్తే అక్కడ ఉన్న మంత్రులందరూ కూడా భూములు కొనేస్తారు. ఇప్పుడు ఈ భోగాపురం దాంట్లో చుట్టూరు అందరూ ల్యాండ్స్ కొనేసేటువంటి పరిస్థితి, ఈవేళ ఏకర్ యొక్క రేటు పెంచేసేటువంటి పరిస్థితి, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని ఒక రియల్ ఎస్టేట్ యొక్క సెజ్గా మార్చాలనేటువంటి ప్రభుత్వం యొక్క వైఖరిని భారతీయ జనతా పార్టీ రాష్ట్రం తీవ్రంగా ఖండిస్తూ దీని మీద అవసరమైతే మేము ఉద్యమం చేస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతికి ఆంధ్రప్రదేశ్లో కట్టలు, అసలు కట్టలు లేవు, అడ్డుకట్టలు లేవు. భోగాపురం నుంచి బాత్రూమ్ దాకా, భోగాపురం నుంచి బాత్రూముల దాకా టాయిలెట్ కట్టడంలో కూడా అవినీతి. ఈ యొక్క ఎయిర్పోర్ట్ టెండర్లో మొట్టమొదటిసారి 2,250 కోట్లు, ఇప్పుడు 4,000కి పెంచేశారు. ఎక్కడ ఏ విధంగా ఇవి న్యాయపరమైనటువంటి అంశాలు? ఇలా మనం చెప్పుకుంటూ పోతే భోగాపురం నుంచి బాత్రూముల దాకా దోపిడీ చేసేస్తున్నారు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటున్నాను, బాత్రూములు కూడా నాకేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో బాత్రూముల యొక్క డబ్బుల్ని, టాయిలెట్ స్వచ్ఛ భారత్లో నిర్మాణం అవుతున్నటువంటి టాయిలెట్స్ యొక్క నిధుల్ని డైరెక్ట్గా తెలుగుదేశం యొక్క కార్డు హోల్డర్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. 15,000 కూడా చాలామందిని ఒక చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలోనే ఒక MD1 సస్పెండ్ చేయించాం, త్రిపురాతక మండలంలో ధర్నా చేశాం, తూర్పుగోదావరి జిల్లాలో ఒక అసెంబ్లీలో 20 కోట్ల రూపాయలు, స్వచ్ఛ భారత్లో 5,600 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్వచ్ఛ భారత్కి ఇస్తే ఇందులో 40% వరకు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టకుండా దాని డబ్బులు కూడా తిరస్కరించేటువంటి విధానం. అలానే చెట్టు నీరు ఏదైతే NREGSకి కేంద్రం 30,000 కోట్లు ఇప్పటి వరకు ఇస్తే అందులో 13,000 కోట్లతో చెరువుల్లో మట్టిని ప్రొక్లైన్లో తీసేసి అమ్మేస్తే దానికి ఎంత డబ్బు వస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. మట్టి తవ్వడానికి 13,000 కోట్లు అండి, ఎంత అద్భుతమైన ప్రభుత్వం అండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మట్టి తవ్వడానికి 13,000 కోట్లు అంటే భారతదేశంలో దీని మీద కంప్లైంట్ ఇచ్చాం, దీని మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారికి ఇవాళ కంప్లైంట్ ఇచ్చాం, మొన్నసారి కంప్లైంట్ ఇచ్చాం, విజిలెన్స్ వేయించడం జరుగుతుంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున దండయాత్ర చేస్తాం, అనేకమైన చోట్ల ధర్నాలు చేస్తాం, ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కోర్టులు ఆల్రెడీ కేసులు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క ఎయిర్పోర్ట్ మీదే ప్రభుత్వం ఈ విధంగా టెండర్ డాక్యుమెంట్ని రద్దు చేయడానికి అవకాశం లేదనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీలో సీనియర్ అడ్వకేట్స్ డిస్కస్ చేస్తున్నారు, దీని మీద కేసు వేస్తాం. అలానే సిబిఐ ఎంక్వైరీ గురించి చెప్తున్నారు, అది డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాల మీద డైరెక్ట్గా సిబిఐ వెళ్ళడానికి వీల్లేదు. కోర్టులో కేసు వేస్తే కోర్టు డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికోసం కూడా ప్రయత్నాలు చాలామంది ప్రముఖులు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విన్నవిస్తున్నాను, మా చేతిలో వ్యవస్థలన్నింటినీ కూడా నేను మేనేజ్ చేయగలను, నేను ఏ తప్పు చేసినా తప్పులు అనేవి ఇంకా తప్పులు తడకలు కాదు, జనం దోపిడీ. ఈవేళ ఏదైతే NREGS ఉందో కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి హామీ పథకాలుగా మారిపోయినాయి, ఏ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు విడిచిపెట్టడం లేదు. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మేము కోర్టు ద్వారా ఎదుర్కొంటాం. పొద్దుటి మంత్రి గారిని మరలా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేయమన్నాం, NREGSలో చెట్టు నీరులో ఈ మంత్రి గారిని కలిసాం, నిరంతరం కూడా కలుస్తాం, ప్రజల్లో ఉద్యమం చేస్తాం, అవసరమైన సందర్భంలో ఏ ఎంక్వైరీ చేయాలో
ఆ ఎంక్వైరీలు చేయడం కోసం రాష్ట్ర పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ కూడా మేము వాళ్ళని కలవడం, విజిలెంట్ చేయడం, తప్పకుండా విజిలెంట్గా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల మీద న్యాయపరమైనటువంటి చట్ట ఆధారంగా మేము చర్యలు తీసుకునేటువంటి గట్టి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను.